మీకు మేము చాలా అండగా ఉండి చాలా మేము ఇంకా పోరాటం చేసినా కూడా మీరు ఎంత పోరాటం చేసినా మీకు మేము అండదండగా ఉంటాం దానికి ప్రభుత్వానికి ఇది ఆయన ఏంటంటే నేను దూర దూరం కనుక ఇవన్నీ పరిచుకోడు దూరలకు ఇవన్నీ నిలవు ఏదున్నా ఎంతసేపు ఉన్నా ఏమున్నా కానీ కూలీలోడు నా కింద ఉండాలి నేను చెప్పినట్టు వినాలి మన ఎదుటి వాడైనా సరే నా కింద ఉండాలి ఎక్కడ పోయినా నీ ముచ్చట ఎత్తుకుంటున్నారు ఏంటంటే ఇది కేసీఆర్ మొండి ఉడికే మంచి పద్ధతి కాదు వాళ్ళ మీద చేయడం అయితే మంచి పద్ధతి కాదు ఎక్కడే కళ్ళు ఆర్టీసీ కార్మికుల నిరోధిక సమ్మెలో భాగంగా మరి ఈరోజుకి ఎన్ని రోజులు అమ్మయ్యాకి 47 రోజుల నుంచి మరి సమ్మె చేస్తున్నారు మరి సమ్మె మొదలు పెట్టినాక జీతం ఇవ్వకుండా పర్వాలేదు కానీ చేసిన కూలి పొడి ఈ సమ్మకు నాయకత్వం వేస్తున్నటువంటి కేసీ నాయకులకు అదే రకంగా ఈ సమావేశానికి అధ్యక్షులు వచ్చినటువంటి ముస్తఫా రేవార్ చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెను మరి అణిచివేయాలని మరి మొండి పట్టుదల తప్పినటువంటి కేసీఆర్ గతంలో దళితులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మరి ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు అభ్యమన్నాడు అది కూడా మొండి చేసి చూపెట్టిండు మళ్ళీ డబల్ బెడ్రూమ్ అండు అది కూడా సాధించలేదు ఇంటికొక ఉద్యోగం అండు అది కూడా సాధించలేదు కార్మికుల యొక్క హక్కులను కూడా మరి కాల రాస్తుండు ఈ అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దళిత కుటుంబాలకు అన్యాయం చేసిండు ఆర్టీసీ కుటుంబాలకు అన్యాయం చేసిండు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసి ఈ కార్మికులకు కూడా అండగా ఉంటామని వీళ్ళతో పాటుగా మున్సిపల్ కార్మికులు కూడా రాబోతున్నారు వాళ్ళకు కూడా అండగా ఉంటామని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు మేము వెంటాడతామని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు బిఎఫ్ పంపిణీ కార్యక్రమానికి సహకరించినటువంటి ఇచ్చేసినటువంటి ముఖ్యులకు కార్మికులకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని కాబడింది, రాజరిక పాలన ఉన్నది అనడానికి కేసీఆర్ పాలన నిదర్శనం. ఆర్టీసీ కార్మిక సమ్మెతో ఈయన పతనం మొదలైనట్టే, ఒక రాజులాగా భావిస్తున్నాడు. దేవాలయాలకు ఇస్తా కానీ గుళ్ళకు గోపురాలకు రాళ్ళకు ఇస్తా కానీ మనుషులకి ఏనంటున్నాడు. రాష్ట్రం దివాలా తీసింది అయ్యా కేసీఆర్. ఒక్క చిన్న ఊరు చింతమడక, ఆ చిన్న ఊరికి 2000 కోట్లు ఇచ్చిన నువ్వు ఆర్టీసీ ఇంత పెద్ద సంస్థకు, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేసే ఒక సంస్థకు డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర ఖజానా లేదంటున్నావు అంటే నీ దివాలా కోరుతనం ఏందనేది అర్థమవుతుంది. ఒక ఊరుకు పెట్టిన సొమ్ము నీ సొమ్ము కాదు, ప్రజల సొమ్ముని తీసుకుపోయి పెట్టడం ఇది ప్రజాస్వామ్యం కాదు, రాజనుకుంటున్నావు. దేవాలయాలకు కూడా ఒక ముఖ్యమంత్రి తీసుకుపోవాల్సినటువంటి ఆ తాంబూల అక్షంతలను కూడా మనవాణ్ణికి ఇచ్చి పంపించే పరిస్థితి ఉంది. రాజరిక వ్యవస్థలకు పోయినాం, తెలంగాణ తెచ్చుకుంది ఇందుకోసమేనా? మళ్ళీ సామాజిక తెలంగాణ కోసం, అదే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే సామాజిక తెలంగాణ కోసం ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమం దిశగానే ముందుకు పోతాం, తెలుగుదేశము ఆ దిశగా ముందుకు పోద్దని నేను తెలియజేసుకుంటున్నాను.